नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस रैल्वे अभिवृद्धि की सिब्बंदी पुनरंकितं कावाली जेंडा पंडुगलो डीआरएम सत्पति पिलुपु जिल्ला स्थाई जेंडा पंडुगलो आकट्टुकुन्न अभिवृद्धि शकटालु प्रथम स्थानंलो गृह निर्माण शाख शकटं घनंगा सिंहगिरिपै जेंडा पंडुग जातीय जेंडानु आविष्करिंचिन ईवो सूर्यकळ यूथ हॉस्टल्स असोसिएशन आध्वर्यंलो साइकिल यात्र जेंडा ऊपि प्रारंभिंचिन जीवीएमसी एडीसी सन्यासिराव पेंदुर्ति एमआरओ कार्यालयंलो जेंडा पंडुग जेंडा वंदनं चेसिन एमएलए अदीप्राज ఇక వార్తల వివరాలు చూద్దాం. ఆజాదీక అమృత్ మహోత్సవలో భాగంగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యాన 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. తాడిచెట్లపాలెం న్యూ ఫుట్బాల్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వే పాత్ర కీలకమైందని డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి పేర్కొన్నారు. తాడిచెట్లపాలెం న్యూ ఫుట్బాల్ గ్రౌండ్లో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక వాహనంలో పరేడ్ను పరిశీలించారు. ఆర్పీఎఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే ప్రగతిని వివరించారు. వాల్తేర్ డివిజన్ అభివృద్ధిలో అంకిత భావంతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేజన్ ఆఫ్ 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ఆల్సో ప్రౌడ్లీ షేర్ ది జాయ్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ విత్ యు ఆల్. ఇట్ టుక్ మోర్ దెన్ ఎ సెంచరీ ఆఫ్ హార్డ్ ఫాట్ బ్యాటిల్ అండ్ సక్రిఫైసెస్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ గ్రేట్ లీడర్స్ టు అచీవ్ దిస్. I pay my glowing tributes to all those who laid down their lives or suffered untold humiliation, years of incarceration, unimaginable pain and police lathis for years and decades for this day. On this historic occasion, let us not just remember them, but let us also salute their spirit of sacrifice for our hard-earned freedom. Just a couple of days back, I joined this wonderful division. Where the employees give their best for the development and improvement of performance. I also salute the hard work, sincerity and camaraderie among our family of 17,000 odd members. While going through the statistics, I was happy to note some of the important items which I am going to share now. This is only an indicative list, friends, not an exhaustive one at all. జిల్లాలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. పోలీస్ మైదానంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం 22 ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొన్నాయి. జిల్లాలో ఆయా శాఖల ప్రగతిని ఇవి కళ్లకు కట్టినట్లు చూపించాయి. సృజనకు అద్దం పట్టేలా ఈ శకటాలను రూపొందించారు. పలువురిని ఆకట్టుకున్న శకటాలలో గృహ నిర్మాణ శాఖ మొదటి స్థానంలోనూ, వ్యవసాయ శాఖ రెండవ స్థానంలో, పంచాయతీరాజ్కు చెందిన గ్రామ వార్డు సచివాలయాలకు తృతీయ స్థానం దక్కాయి. దిశ పోలీసు శకటం, ఐటీడీఏ వైద్య ఆరోగ్య శాఖ శకటాలకు ప్రత్యేక బహుమతులను మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు. సింహగిరి ఈవో కార్యాలయం వద్ద స్వాతంత్రోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తాను చేసే పనిని చిత్తశుద్ధిగా చేయడమే స్వాతంత్ర సమరయోధులకు అర్పించే అసలు శిశులైన నివాళి అని పేర్కొన్నారు. అప్పట్లో అనైక్యత వల్లే విదేశీయులు మన దేశాన్ని పాలించగలిగారని, అందువల్లే మనం బానిసల్లా బతకాల్సి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. సంస్థలో ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధించగలమని చెప్పారు.
ఇట్లాంటిది అన్నది డీసీలకు వెళ్తే అప్పటి నుంచి చదువుకుంటూ వస్తే ఎంతో గొప్ప దేశం బంగారం వజ్రాలు వైభవాలు వీధిలో పోసి అమ్మేవాళ్ళు అనేసి చదువుకుంటారు తర్వాత ఇన్వెన్షన్ స్టార్ట్ అయింది ఎంతమంది మన దేశాన్ని కొల్లగొట్టారు అన్నది చరిత్ర మనకి స్పష్టంగా చెప్తుంది దానికి కారణం అనేది ఒకటే కనిపిస్తుంది మనలో మనకి సఖ్యత లేకపోవడం ఒక రాజు వెళ్ళి ఇంకొక రాజుని ఓడించడానికి ఎవరిదో పరాయి వాళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళు ఆ పరాయి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఆ ఎవరో బయట వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరి కాదని వాళ్ళు ఆక్యుపై చేసుకునేవాళ్ళు మొత్తం చరిత్ర ఎక్కడ చూసినా కూడా బీసీ నుంచి ఇప్పుడు ఏడి మన స్వతంత్రం వచ్చేదాకా కూడా అట్లాగే నడిచింది యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ శాఖ బీచ్ రోడ్లో సైకిల్ యాత్ర నిర్వహించింది జీవీఎంసీ ఏడీసీ వి సన్యాసరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషికి ఆరోగ్యంపైన శరీర దారుఢ్యంపైన తగిన శ్రద్ధ చూపే సమయం లేకుండా పోతోందన్నారు రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాల నుంచి విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని తెలిపారు మోటార్ వాహనాలకు బదులు సైకిల్ను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని కాపాడుకున్నవారమవుతామని పేర్కొన్నారు మరి స్టేట్ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ వారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సైక్లింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఈరోజు చూసినట్లయితే జనాల్లో ఈ ఫిట్నెస్ పైన కానీ ఆరోగ్యం పైన కానీ జనాలకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అయితేనేమి మిగతా కారణాల వల్ల అయితేనేమి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి దీనికి తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఫిట్నెస్ పైన ముందు అవగాహన పెంచుకోవాలి ఫిట్నెస్ని డెవలప్ చేసుకోవాలి దానికి అనేకమైనటువంటి మార్గాల్లో ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమ మార్గంగా నేను సైక్లింగ్ అనే భావిస్తాను సో ఇటువంటి సైక్లింగ్ లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక హాబీగా చేసుకోవాలి నేను ఇందా చెప్పినట్టుగా దీనివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి వ్యక్తిగతంగా మన ఫిట్నెస్తో పాటు మన ఆరోగ్యం మెరుగుపడడం ఒకటైతే రెండవది పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం ఈరోజు గ్లోబల్ వార్మింగ్ మనందరికీ తెలుసు గాంధీజీ కలల సాకారం దిశగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ తెలిపారు స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతిపతి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు ఎంతో మంది త్యాగ ఫలితాల వల్ల ఏర్పడినటువంటి మన స్వాతంత్రం ఆ 75 సంవత్సరాలు నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది ప్రముఖులు మేధావులు నాయకులు ఎంతో మంది వాళ్ళ తాలూకా శక్తి యుక్తులన్నింటినీ కూడా వాడి మన భారతదేశాన్ని అన్ని రంగాల్లోని కూడా పురోగతి చెందడానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మనందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరం కూడా ఉండి మన భారతదేశాన్ని మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడిపించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో నడుచుకుంటారని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఏదైతే కొన్ని విలువలు విశ్వసనీయతతో మరి పెద్దలు ఎంతోమంది పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని మరి ఇచ్చారో ఆ విలువల్ని విశ్వసనీయతని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకలు పోలీస్ మైదానంలో ఘనంగా జరిగాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి కేజీబీవీ భీమిలి పాఠశాల విద్యార్థులు పాడుదమ స్వేచ్ఛాగీతం పెన్ స్కూల్ విద్యార్థులు వందే మాత్రం బ్యాలే గాయత్రి ఎంఎల్బీటీ పాఠశాల విద్యార్థులు నమో భారతావని నృత్యం కొయ్యూరు బాలూరు చేసిన మల్లకంబ విన్యాసాలు అలరించాయి వీరికి మంత్రి కన్నబాబు బహుమతులు అందజేశారు
గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ మల్ల విజయ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో ఉన్న పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు 300 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సెకండ్ ఫేజ్లో మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ రోజు విశిష్టత మనందరికీ తెలుసు. ప్రధానంగా ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు. దురదృష్టం ఏంటంటే ఈ కరోనా వల్ల మరి కొన్ని ప్రోటోకాల్స్ వల్ల మరి పిల్లల్ని పిలవలేకుండా మనం మన జాతీయ జెండాకి సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అసలు జాతీయ జెండాని ఎందుకు ఎగరేస్తాం, ఎందుకు సెల్యూట్ చేస్తాం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకొని జెండా ఎగరేయడం, చాక్లెట్లు తినడం, పాటలు పాడటం, డాన్స్ చేసుకోవడం అంటే ఒక పండగగా చేసుకునేవాళ్ళం, మనందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఆగస్ట్ 15 ఎందుకు చేసుకుంటాం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలియపరచాలి అన్న ఉద్దేశంతో 75 సంవత్సరాలుగా నిరంతరం నిరాటంకంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అంటే పిఎం దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి గల్లీ వరకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా మరి ఈరోజు ఒక పండగ దినంగా రంగురంగుల జెండాని మరి ఎగరవేసి మన జాతీయ భక్తిని మన దేశభక్తిని తెలియపెచ్చుకుంటాం. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం మహావిశాఖ ప్రగతి పథంలో నడుస్తున్నాయని వైసీపీ నార్త్ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు తెలిపారు. నార్త్ వైసీపీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉత్తర నియోజకవర్గం ప్రజలకు జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫలితంగా పోరాటాల ఫలితంగా వారి ప్రతిన భూని ఈ భారతదేశం సర్వతోముఖృతి సాధించాలి, వేద భారత భూమిలో ఉన్న ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా జీవించాలంటే భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎన్నో పోరాటాల ద్వారా, ఎన్నో పేనత్యాగాల ద్వారా ఆనాడు 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కానీ ఎందరో మహానుభావులు ఆనాడు వ్యూహరచన చేసి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, మహాత్మా గాంధీ కానీ సమసమాజం, నవసమాజం, ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోని ముందుండాలి, భారతదేశంలో కులాలకి మతాలకి అతీతంగా ఒక పూర్ణ కుంభంలా ఈ దేశ సమగ్రాభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి కూడా మనం పాటుపడాలనే ఉద్దేశంతో ఆనాడు స్వాతంత్రాన్ని. స్వతంత్ర సమర యోధులు ఆ రోజు కలల గన్న రాజ్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహాత్మా గాంధీ గారు కానీ, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఆ రోజు రాజ్యాంగాన్ని కానీ ఆ రోజు అన్న మాటలను ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నా అన్నదానికి ఈరోజు గ్రామ సచివాలయాలు అలాగే వార్డు సచివాలయాలు ఏదైతే ఈరోజు అక్కడ పని అక్కడే అయినట్టుగా ఈరోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టే ఎంతోమంది ఈ దేశంలో ఎంతోమంది త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఆ బ్రిటిష్ వారి చేతుల నుంచి విముక్తిని కల్పించినటువంటి మరి మహానుభావులు ఎంతోమంది ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టి ఈరోజు ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జీవీఎంసీ 26వ వార్డులో పలుచోట్ల జెండా పండుగ ఘనంగా జరిగింది. వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి, మాజీ కార్పొరేటర్ ముత్యాల నాయుడులు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ పి లక్ష్మణ, ఉపాధ్యక్షులు కొత్తూరు శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.
దీన్ని ప్రతి ఒక్కరూ ఈ రోజైనా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను గెలిచిన తర్వాత మొట్టమొదట ముందు నేను మా నాన్నగారితో వచ్చేదాన్ని ఫ్లాగ్ హోస్టింగ్. ఈరోజు నా చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నా 26వ వార్డు ప్రజలందరికీ మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. అలాగే థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది, ప్రజలందరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి, మీ పిల్లలకి శానిటైజ్ చేయి, శానిటైజర్ చిన్న శానిటైజర్ అలాగే మాస్క్ ఇచ్చి పంపించండి. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా వ్యాక్సిన్కి భయపడుతున్నారంట, దయచేసి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోండి. డయాబెటీస్ ఉన్నోళ్ళు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అని డైలమాలో ఉన్నారు. ఖచ్చితంగా మీరే ముందు వ్యాక్సిన్ వేసుకోవాలి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి అందరూ వ్యాక్సిన్ వేసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈవేళ 75వ సంవత్సరం జెండా పండగ, ఊరు ఊరు ఓడవాడ అందరూ కూడా జెండా పండుగ జరిపించుకుంటారు. ఎందుకంటే ఆ రోజు మన పూర్వీకులందరూ కూడా పేనసేగాలు ఎంతోమంది చేసి మనకి బ్రిటిష్ వాళ్ళు విముక్తిని కలిగించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అది ఈరోజు మనం పండగగా వాళ్ళ ఆత్మ చేకూర్చాలని మనం అందరం పండగగా చేసుకుంటాను. మొత్తం ఒక 26వ వార్డే కాదు, మొత్తం విశాఖ జిల్లా కాదు, రాష్ట్రం కేంద్రం కూడా ఇది భారతదేశం అంతా కూడా ఈ జెండా పండుగ జరిపించుకుంటాం. ఇలాగే కూడా ఆ మనకి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి ఈరోజు ఈ పండుగ చేసుకుంటే వాళ్ళ ఆత్మ శాంతి కూర్చుంది. ఎందుకంటే జీవీఎంసీ 42 వార్డు రైల్వే న్యూ కాలనీ వినాయక గుడి అలాగే కమలా నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పిల్లలు, స్థానికులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బురుసు జగదీష్ మాట్లాడారు. పూజ్య బాపూజీ కలల సాకారం దిశగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మన యొక్క 42వ వార్డులో మన యొక్క కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ల లీలావతి గారు, ఆళ్ల శ్రీను గారు ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్ని మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క స్వాతంత్రం సాధించడం కోసం దేశంలో అనేక మంది యువకులు ఉరికంబాలనే ఉయ్యాలలుగా ఊగి వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించడం జరిగింది. అనేక మంది ఉద్యమం చేశారు. మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కూడా అనేకమైనటువంటి సత్యాగ్రహాలు చేసి సాధించుకునేటువంటి స్వాతంత్రము. ఎలాగైతే మనం యొక్క ఒక అద్దాల మేడ కట్టుకుంటామో ఆ అద్దాల మేడను కాపాడుకునేటువంటి శక్తి కూడా మనకు కావాలి. వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం సాధించుకొని ఎల్లకాలం ఉండాలంటే ఇవాళ దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు మనకు కనబడుతుంటాయి. అనేక చోట్ల కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ ఉగ్రవాదము అవి కూడా దేశంలో పెట్టరేగుతూ ఉంటుంది. మన యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన ప్రాంతాల్లో కూడా ఈ నక్సల్ ఇట్లు వీళ్ళ యొక్క ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఉగ్రవాదము కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో. జీవీఎంసీ 60వ వార్డు ఎంఐజీ క్వార్టర్స్ దివాకర్ సెకండరీ స్కూల్ ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థి దశలోనే పిల్లలకు దేశభక్తి గురించి తెలియజెప్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ దివాకర్, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన దేశంలో వ్యాపారం చేయడానికి, వ్యాపారం చేసిన తర్వాత అలాగ అప్పుడు మన దేశంలో భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. భూపరు నవాబుల రాజ్యాలు, మొఘల్ సామ్రాజ్యాలు, అలాగే అన్ని భారతీయుల మతాలుగా అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఆ రాజ్యాలన్నింటినీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏకం చేసి రాజ్యాలన్నింటినీ వాళ్ళు వ్యాపారంతో వచ్చి డబ్బుతో చేసుకొని అన్నింటినీ కూడా ఒక స్వతంత్ర భారతదేశంగా, ఒక భారతదేశంగా అన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది, కలుపుకోవడం జరిగింది. అక్కడ నుంచి బ్రిటిష్ రూల్స్ని వాళ్ళ తాలూకా ఏదైతే వ్యాపారానికి సంబంధించి, వాళ్ళ తాలూకా అభివృద్ధికి సంబంధించి ఏమేమి రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మన మీద చేయడం జరిగింది, వదలడం జరిగింది. వాటిని అనుసరిస్తూ వాళ్ళ ఉండేవాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా సంస్కృతిని,
వాళ్ళ తాలూకా ఐడియాలజీని వాళ్ళందరినీ కూడా మన మీద పెట్టడం జరిగింది. మన తాలూకా సంస్కృతి, మన తాలూకా జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. జాతీయోద్యమ స్ఫూర్తితో హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇసుకతోట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఆనాటి వీరుల త్యాగఫలాలు నేడు స్వదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కి సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గం దోపిడీకి గురవుతోందని వాపోయారు. స్వేచ్ఛ స్వతంత్ర కోసం అనేక మంది వీరుల త్యాగాల ఫలితంగా ప్రాణాల ధారబోసి స్వతంత్రం సంపాదించుకొని 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని విశాఖ జిల్లా కార్మిక వర్గానికి, ఆటో భవన నిర్మాణ కార్మికులు, అలాగే ఇతర కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా. అయితే ఈ సందర్భంగా 75 ఏళ్ళ భారతదేశంలో నాటి వీరుల కలల స్వప్నం నెరవేరలేదనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం రాక మునుపు కట్టు బానిసలు చేసి రక్త మాంసలు అరించేసి ఈ దేశ సంపదను పరాయ దేశాలు కొల్లొట్టుకుపోతున్నప్పుడు ఈ భారతదేశ విముక్తి కోసం, భరతమాతను రక్షించుకోవడం కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, గాంధీజీ వంటి వారి వీళ్ళందరూ తాసేసి త్యాగాలు నిర్వహించి పోరాటం చేశారు. దేనికోసం? ఈ దేశంలో కులం లేని, మతం లేని రాజ్యం రావాలని. జీవీఎంసీ 35వ వార్డు వైసీపీ కార్యాలయం వద్ద వార్డు అధ్యక్షుడు అలుపుని కనకారెడ్డి ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు మనమంతా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. గాంధీజీ కలలు సాకారం దిశగా రాష్ట్రంలో జగన్ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. ఇటు ఇటు సార్ ఒకసారి జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో జెండా వందనం కార్యక్రమం జరిగింది. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ దంపతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాన్ని ఎగురువేశారు. వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజ్య బాపూజీ కలల సాకారానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం. మనకి ఈరోజు ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి మనకు, మన భారతీయులను బ్రిటిష్ వారి చెర నుండి మనల్ని విడిపించి మనకు విముక్తి చేసిన వారందరికీ ఈరోజు అంకితం అండి. ఈరోజు వారు చేసే పనులను మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో మనవంతు మనం చేయాల్సింది మన భారతీయులందరూ ఒక సమైక్యతతో కులం మతం భేదం అని లేకుండా అందరం కలిసికట్టుగా చేసుకునే ఈ పండుగ. ఈరోజు మనందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఇది మన వార్డులో కూడా నా వంతుగా జీవీఎంసీ తరఫున చేయవలసిన పనులన్నీ కూడా నేను చేసి మీ అందరికీ ఈ 5 సంవత్సరాలు కూడా నా వంతు సహకారం అనేది మన వార్డు తరఫున నేను చేసి పెడతాను. అందరికీ మాట ఇస్తాను, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని శిష్టకరణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ అనూష పట్నాయక్, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజులు కొనియాడారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ సంఘం నాయకులు ఎస్ఎన్కే మహంతి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజే పెళ్లి రోజే మనకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి, మన అందరి అభిలాష అయినటువంటి ఓబీసీ సాధనలో మనం చాలా మేరకు ప్రయాణం చేశాం.
మరి ఇక చివరి దశకు చేరుకున్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మరి చాలా మేరకు చేసిన సేవలో క్లుప్తంగా రెండు విషయాలు చెప్పి తదుపరి ప్రస్తుత పరిస్థితిని కూడా వివరించడం జరుగుతుంది. ఎన్సీబీసీ చైర్పర్సన్ జస్టిస్ రోహిణి గారిని 2018లో కలిసాం. ఆనాడు మన శిష్టకరణ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చమని వారికి విన్నవించడం జరిగింది. ఆ ప్రయత్నం సుమారుగా ఫలించే తరుణంలోనే ఎన్నికల నియమావళి వచ్చిన కారణంగా మరి అప్పటికి తాత్కాలికంగా కమిషన్ అనేది ఆపడం జరిగింది. మన ప్రీతమ ఎన్సీబీసీ చైర్పర్సన్ గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా శిష్టకరణ కులాన్ని ఓబీసీలో చేర్చాలని రికమెండ్ చేస్తానని చెప్పి మనం చేయడం జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రమంతా దేశమంతా జరుపుకుంటున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశం యావత్తు కూడా దేశాన్ని కాపాడుకునే పద్ధతిలో ఉంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటే, ప్రతి మనిషి కూడా ఎదుటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉంది అనే ఆలోచన చేస్తే ఎవరికి వారు స్వార్థపరులుగా మారినటువంటి దేశంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఎదుటి మనిషిని ప్రేమించండి, మన దేశాన్ని ప్రేమించండి, మన జెండాను గౌరవించండి, మన పెద్దలను గౌరవించండి, చేసే పనిలో శుభ్రమైనటువంటి సమైక్యంగా మనం అందరూ ఉండే కార్యక్రమాలు చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకగా ప్రతి ఒక్క పౌరునికి కూడా నేను కోరుకునేది, ముందుగా తల్లిదండ్రులను గౌరవించండి, దేశాన్ని గౌరవించండి, తద్వారా స్త్రీలను గౌరవించండి. మీరందరూ కూడా ముందుకు పోయి మన దేశ ప్రతిష్టని గౌరవాన్ని పెంపొందించే విధంగా మీరందరూ కొనసాగాలని, దేశాన్ని దేశ ప్రతిష్ట మరింత నలుదిశల వచ్చే పొంగి పొరలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా క్షత్రియ సమితి ఇటీవల నెట్కాప్ చైర్మన్గా నియమితులైన కెకె రాజును, అలాగే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన క్షత్రియ కార్పొరేటర్లు కటారి అనిల్ కుమార్ రాజు, భూపతిరాజు సుజాత, మందపాటి సునీతలను సన్మానించింది. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా కెకె రాజు, విష్ణుకుమార్ రాజులు మాట్లాడారు. క్షత్రియులకు సమాజంలో మంచి పేరు ఉందన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈరోజు ఇతర కులాలకి, మతాలకి దేనికి సంబంధం లేకుండా ప్రతి ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు తయారు చేసిన అవయవాల్ని, అవన్నింటినీ కూడా దాతల చేత ఇచ్చిన డబ్బుతోటి క్షత్రియ సంక్షేమ సమితి ద్వారా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టిన క్షత్రియ సంక్షేమ సమితి అరుదైన సంక్షేమ సమితి. నేను వేరే పార్టీ అవ్వచ్చు, కేకే రాజు గారు వేరే పార్టీ అవ్వచ్చు, లేకపోతే సుజాత గారు, అనిల్ కుమార్ రాజు గారు డిఫరెంట్ పార్టీస్ నుంచి ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన మూలము క్షత్రియుడు. క్షత్రియుడిగా ఉంటూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా క్షత్రియుడికి ఒక ప్రత్యేకత ఉంది అని సాటి చూపించే నైజం కలిగిన వ్యక్తి ఈరోజు మన కేకే రాజు గారు. అటువంటి కేకే రాజు గారిని గుర్తించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు నెట్క్యాప్ చైర్మన్గా వీరిని క్షత్రియుడిగా కెకే రాజు గారిని నెట్క్యాప్ చైర్మన్గా నియమించిన దానికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీవీఎంసీ 13వ వార్డు జెండా వందనం కార్యక్రమం వార్డు పరిధి శివశంకర్ నగర్లో జరిగింది. వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత, సత్యనారాయణ దంపతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూజ్య బాపూజీ కలల సాకారానికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. Thank you.
ఈరోజు లక్ష్మీనగర్ శివశంకర్ నగర్లోని మాకు జెండా వందనానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు లక్ష్మీ ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న సమస్యలతో చాలా బాధపడుతున్నారండి మెయిన్ వాటర్ సమస్య ఆ సమస్యను మేము తీర్చినందుకు వాళ్ళంతా సంతోషంగాను మమ్మల్ని ఆహ్వానించి ఈ జెండా వందనానికి పిలవడానికి మేమందరం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవం ఇదొక అందరూ గర్వించదగ్గటువంటి పండగ ఎందుకంటే కుల మత అతీతంగా ఏ మతాలకి కూడా అందరూ కలిసి చేసుకున్నటువంటి పండగ అండి ఈ పండగ 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మా లక్ష్మీనగర్లోని ప్రతి సంవత్సరం కూడా జెండా ఎగరవేస్తూ ఈ పండగ జరుపుకుంటామండి ఈ పండగకు ఇచ్చేసినటువంటి కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గాంజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంజువాక ప్రజలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర వేడుకలని గుర్తు చేశారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను గాజువాక ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే రాజకీయాల్లో తిరుగుతున్నారో వారందరూ కూడా సమాజం స్థాపించేటట్టుగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే యువతని ఈ రాజకీయంలోకి రావాలి ఎందుకంటే యువత చేతిలోనే ఈ భవిష్యత్తు ఉంది కనుక కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయం వైపు వచ్చి ఈ బాధ్యతలు తీసుకొని సమాజ స్థాపన కోసం కృషి చేయాలని చెప్పి యువతకు నేను పిలుపునిస్తున్నాను అల్లిపురం శ్రీ రాజపాలెమాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించింది మాంసాహారంతో భక్తులకు బిర్యానీ భోజనం ప్రసాదంగా వడ్డించారు సుమారు 1000 మంది స్థానికులు అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక వ్యాపారులు ప్రజల ఆర్థిక సహకారంతో నెల రోజుల నుంచి అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు సిసి రాజపాలెమాంబ పండుగ అమ్మవారి ఉత్సవంగా 7వ నెల 6వ తారీఖు నుంచి 7వ నెల 8వ నెల 27వ తారీఖు వరకు పండుగ జరుగుతుంది అది మన అయ్యింది కనుక ఈరోజు మాత్రం ఈ అన్నదానంగా అన్న సందర్భం చేసాం చాలా గ్రాండ్గా చేసాం అన్నమాట 15 గ్రామాల దేవతండి 15 ఎలవెలుపు అమ్మవారు రాజపాలెమాంబ అంటే ఎక్కడ జరగడంత గ్రాండ్గా విశాఖపట్నం కాదు కదా విజయ కదా ఆంధ్ర తమిళనాడు తెలంగాణ ఎక్కడ జరగడానికి మనం పండుగ చేసాం అది మా అమ్మవారి దయతో లక్షల మంది జనం పోతాం ఈరోజు ఇంతమంది అన్నసంతరంకి వచ్చి తిన్నారని కూడా గ్రామ ప్రజలు సహాయ సహకారంతో ఇంత గ్రాండ్ చేస్తూ ఉంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రైల్వే అభివృద్ధికి సిబ్బంది పునరంకితం కావాలి జెండా పండుగలో డిఆర్ఎం సత్పతి పిలుపు జిల్లా స్థాయి జెండా పండుగలో ఆకట్టుకున్న అభివృద్ధి శకటాలు ప్రథమ స్థానంలో గృహ నిర్మాణ శాఖ శకటం ఘనంగా సింహగిరిపై జెండా పండుగ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఈవో సూర్యకళ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జెండా ఊపి ప్రారంభించిన జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో జెండా పండుగ జెండా వందనం చేసిన ఎమ్మెల్యే అదీప్రాజ్ హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్